అంటే నేను రకాల సపోర్ట్స్ చూస్తాను ఒకవేళ చూస్తాను నేను నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు నువ్వు కంటిన్యూ అయ్యి పార్టీని సస్టైన్ చేయగలిగితే చేయి అంటే నేను ఆ రోజులోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడిగిన అంటే అలా కాదన్న మంత్లీ అట్లీస్ట్ 2 డేస్ 28 డేస్ లో మిగతా నీ పర్సనల్ లైఫ్ నీ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ చూసుకో నాకు నెలకి 2 రోజులు ఈ టైం ఏది అప్పుడు అపోజిషన్ లో ఉన్నారు తను డీసెంట్ ప్రపోజల్ పెట్టారు 2 రోజులు టైం ఇయన్న అంటే సీనన్న నేను ఇవ్వలేను అంటే ఆనాడే తనకు క్లారిటీ ఉంది పేరు ఉన్నారు ప్రాంతీయ పార్టీ అలాంటి సందర్భంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేయడం తను చాలా క్లారిటీ ఉంది చాలా క్లియర్ గా ఉంది సో నువ్వు నిన్ను నేనేమి వైండ్ అప్ చేయమని చెప్పను నువ్వు బయటికి పోవద్దని కూడా నేను కోరుకుంటున్నా పొమ్మని కూడా చెప్పలేదు నన్ను బయటికి పోవద్దని కోరుకుంటున్నానంటే నేను ఆ పొద్దు ఏమన్నంటే నేను రాజశేఖర రెడ్డి కొడుకును కాదన్న నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకును కాదు నువ్వు నన్ను ప్రమోట్ చేయాలనుకున్నా నన్ను ఈ రాష్ట్రంలో తెప్పాలనుకున్నా నువ్వు ఎంబట ఒక 2 రోజులు స్పెండ్ చేయగలిగితే నెలకి ఇట్ విల్ లాంగ్ రేంజ్ లో ఏమన్నా వర్కౌట్ అవుతుందేం ఇట్ విల్ సీ కరెక్ట్ కరెక్ట్ అని అన్నానే తప్ప ఈ మధ్య ఎప్పుడు డిస్కషన్ వచ్చినా కూడా తనకి తెలంగాణ మీద తెలంగాణ రాజకీయాల మీద తను చాలా క్లారిటీ కానీ ఎక్కడో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి ఆయనకి ఏమో మంచి సంబంధాలు ఉన్నాయి కొంత పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి ఆ ఈక్వేషన్ ఎక్కడ మీరు ఫిట్ అవ్వలేదా అంటే ఒకటి రెండు వేదికల మీద నేను చెప్పాను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాకు టికెట్ ఇయ్యినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట వాస్తవం 2020 రాజ్యసభ టికెట్ అప్పుడు నన్ను నాకు టికెట్ ఇవ్వమని అడిగిన మాట వాస్తవం సో కేసీఆర్ గారు సెడ్ నో నో రియల్లీ సో జగన్ మాట కేసీఆర్ గారు మీ విషయంలో వినలేదు వినలేదు ఓకే నేను ఎక్కడో విన్నా మీరు చెప్తుంటే మీ కుమారుడు వివాహానికి దాదాపు లక్షల్లో వచ్చారు ఐఎమ్ నాట్ షూర్ 2 లక్షలు పైగా వచ్చారు సో ఆ విపరీతమైన ప్రజా బలం ఆదరణ చూసి ఎక్కడో కంగారు పడ్డారా కేసీఆర్ గారు కుమారుడు దానికి అంతే కుమార్తె దానికి అంతే కుమార్తె రిసెప్షన్ కుమారుడు రిసెప్షన్ రెండు కమ్మంలోనే ఇచ్చాము ఓకే అంటే నేను నా నాయకుడు అనుకునేవాళ్ళు నేను తండ్రితో సమానంగా భావించే వ్యక్తులు ఎవరైతే కేసీఆర్ గారు ఆనాడు నేను అనుకున్నాను కొడుకు అభివృద్ధి జరుగుతున్నాడు లేకుంటే నా పార్టీ తరపున నా కార్యకర్తో నా నాయకుడో అక్కడ గ్రోన్ అవుతున్నాడు అంటే ఆ గ్రోను ఆ గ్రో అయ్యేది కానీ ఈ గ్రో అయ్యేది కానీ అది పార్టీకే ఎసెట్ అది కేసీఆర్ గారికి ఎసెట్ ఎగ్జాక్ట్లీ నాది అదే పాయింట్ ఎసెట్ అవుతుందని నేను అనుకున్నాను అదే పాకెట్ లో మన వాడికి బాగుంది స్ట్రాంగ్ గా ఉన్నాడు రేపు కాంగ్రెస్ ని కొట్టాలంటే మనకి సరిగ్గా అని నేను అనుకున్నాను మరి వారి ఆలోచన ఏందో వారి ఆలోచన విధానం ఏందో వారి అది వారికే తెలియాలి